నమస్కారం. బీడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం. పిల్లలకి నోట్బుక్స్, వాళ్ళకి కావలసిన పెన్నులు డొనేట్ చేయడం జరిగినది. అదేవిధంగా పిల్లలు మంచిగా చదువుకోవాలని, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఈ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. రక్షణ సంరక్షణ ఎవరికైతే అవసరం ఉందో ఆ పిల్లలకి ఆశ్రమం తరఫున సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కరోనా నిబంధనలను పాటిస్తూ పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని ప్రార్థిస్తున్నాము. పిల్లలకు కావలసిన సహాయ సహకార్యాలు డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు, ఈ బేతేరు సంరక్షణ ఆశ్రమం తరఫున కావచ్చు, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు మనకి కేజీబీస్ కావచ్చు, లేకపోతే ఈ గురుకులాలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, వాటన్నిటిలో చదువుకునే వాళ్ళకి మన నోట్బుక్స్ ఇవన్నీ ఈ బేతేరు సంరక్షణ ఆశ్రమం తరఫున డొనేట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. చాలా ధన్యవాదాలు అండి. పెట్టుకోండి. కేంద్రము పరికర నిర్మాణం జరుగుతుంది కనుక ఈ బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు, అదేవిధంగా పేద పిల్లలను మనం చేరదీసి వారికి ఉన్నతమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికి గురించి మనం ఇక్కడ కార్యక్రమము తీసుకోవడము జరిగింది. ఇది స్కూల్ ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి కనుక మరి పేద పిల్లలకు, మరి ఇక్కడ ఉన్నటువంటి గతంలో మన హోమ్లో ఉన్నటువంటి పిల్లలకు చిన్న గిఫ్ట్స్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఇచ్చాం. మరి ఇచ్చింది కనుక మనం అందరం కూడా సపోర్ట్ కొట్టి అదేవిధంగా రైల్ ప్రొడక్షన్ ఆఫీసర్ అయినటువంటి సంతోష్ సార్ గారు మీరే కదా సార్ నాటి సంరక్షణ బాలుర ఆశ్రమం అంతేనా? సో అది ఈ స్టార్టింగ్ ఈరోజు స్టార్టింగ్ చేయబోతున్నారు. అయితే మన దాసెల్లం గారి సమక్షంలో పిల్లలందరికీ మంచి అంటే భోజన సౌకర్యాలు, అదేవిధంగా మంచి సౌకర్యాలు కలిగి దాంతోపాటు మంచి పౌష్టిక ఆహారము వాళ్ళు చదువుకోవడానికి మంచి అవకాశం. చూడండి చూడండి పిల్లలు, చూడండి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.